బుత్తంత దూరం నడవమంటేనే అమ్మో కాలు గుంజుతున్నాయి అని కూలబడతారు చాలా మంది. ఎటు పోవాలన్న బండేనాయే, వాడకట్టులో ఉన్న దుకాణానికైనా పక్క గల్లీలో ఉన్న దోస్తుగాని కలవాలన్న బండి తీయాల్సిందే. ఇక చేరంత ఏజీ మీద పడ్డోళ్ళైతే మోకాల నొప్పులతోని ఎటు పోకుంటా ఇంట్లోనే కూసుంటారు. శాతనైతే ఏమన్నా అలకటి పనులు చేస్తారు, లేదంటే అది సుతా ఉండది. కానీ గీ సార్ను చూడుండ్రి, అరవై రెండేండ్ల వయసులా ఆగకుండా ఉరుకుతున్నాడు సారు. 100 మీటర్లో 200 మీటర్ల దూరమో కాదు లో, దినం 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎన్ని పనులున్నా పొద్దుగాల పొద్దుమాపు గ్రౌండ్కు రావాల్సిందే, పోరలతోని పోటీపడి ఉరకాల్సిందే. 16 ఏండ్ల కాంచెలి ఇదే కథ. సంగారెడ్డిలో ఉండే సార్ పేరు ద్వారకనాథు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలా కొలువు వేసి రిటైర్డ్ అయిండు. ఏ ఆరోగ్యం కాపాడుకుంటానికి బొచ్చడు మంది రన్నింగ్లు వాకింగ్లు వేస్తుంటారు. అండ్ల ఏముంది అంటూరా, సారు రేస్ వాక్ పోటీల్లా బంగారు బిల్లలు పట్టుకొచ్చిండు. హగో ఇంట్లో బిల్లలు ఫ్రైజులు చూడురి ఎట్లా వేర్చిండ్రో. రిటైర్ అయినాక సప్పుడేక ఇంటికాడ రెస్ట్ తీసుకోక ఇంకా ఊరికి ఏం చేస్తావు సార్ అని అడిగితే, మినిమం ఇంకో 90 నుంచి 100 ఏండ్ల వయసు వరకు కూడా నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ బహుమతులు పొందడం. హగనేట 90 100 ఏళ్ళు వచ్చినా రేస్ వాక్ లా బిల్లలు వట్కరావలే అంటున్నాడు. ఇక సార్ను చూసి చాలా మందే వాకింగ్ రన్నింగ్ చేస్తున్నారట. మొన్న ఈ నడమనే వాకర్స్ అసోసియేషన్ సుత పెట్టుకొని ప్రోగ్రాములు చేస్తున్నారట. మనం ఫాలో అయితే 1% నేర్చుకున్నా ఆరోగ్యంగా ఉంటాం డెఫినెట్ గా. సారు చేసే దాంట్లో 100కి 1 పాలు చేసినా అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనుకొస్తున్నాడు అన్న. హగో 60 ఏండ్ల సుత 16 ఏండ్ల పిల్లగాని లెక్క ఎట్లా ఎక్సర్సైజ్లు రన్నింగ్లు చేస్తున్నాడు. అటు పానం కాపాడుకుంటుండు, ఇటు పోటీలకు పోయి బిల్లలు పట్టుకొస్తుండు. సూపర్ పోర్రీ.